హాయ్ గాయ్స్, నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ అండ్ మనీ. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ని మనం అన్బాక్సింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్లో ఏది బెస్ట్ అనేది కూడా విషయం కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ వచ్చేసి అమెజాన్లో నేను ఆర్డర్ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి జింక్ కంపెనీ ఉండడం అనేది జరిగింది. దీనికి సంవత్సరం వారంటీ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్లో మనకు 5 ఫ్యాన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ 5 ఫ్యాన్లు అనేది మనకు ల్యాప్టాప్ అంటే గాలి అనేది హీట్ని అనేది రిడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ల్యాప్టాప్ హీట్ అనేది కాకుండా ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఎట్లా కూలరు ఏసీ మనకు ఏ విధంగానో మనకు ల్యాప్టాప్ కూడా ఈ కూలింగ్ ప్యాడ్ ఉంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. మన ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ దీన్ని అన్బాక్సింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి జింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మీకు 5 ప్యాడ్లు ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కనిపిస్తూ ఉంది 5 ప్యాడ్లు. ఫస్ట్ ప్యాడ్, సెకండ్ ప్యాడ్, థర్డ్ ప్యాడ్, 5, 4, 6 ఇట్లా 5 ప్యాడ్లు మనకు ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ల్యాప్టాప్ హీట్ని మనం తగ్గించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి యూఎస్బీ పార్ట్ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది 2 యూఎస్బీ పార్ట్ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనము ఈ ల్యాప్టాప్కు మనం కనెక్ట్ అనేది చేయొచ్చు యూఎస్బీ పార్ట్ పెట్టి. ఇది మనము ఇది స్పీడ్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఇట్లా మీకు 5 ఫ్యాన్లు ఉన్నది మీరు కూలింగ్ ప్యాడ్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ తీసుకుంటే మీకు బెటర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది 1200 రూపాయలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేము డిస్కౌంట్లో తీసుకోవడం అనేది జరిగింది. మీకు ఇంత కావాలంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ అనే అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీరు ఆన్లైన్లో పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి మనకు ఒక యూఎస్బీ కేబుల్ కూడా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. యూఎస్బీ కేబుల్ కనిపిస్తుంది. ఈ యూఎస్బీ కేబుల్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఎవ్రీథింగ్. బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది ఒకటి ఉండడం అనేది జరిగింది. ఇది ల్యాప్టాప్ పడిపోకుండా ఉపయోగపడుతుంది. దీన్ని ఇట్లా అంటే మనకి వెళ్తుంది. ఇది ఇంకోటి ల్యాప్టాప్ సైజు కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా పెంచుకోవచ్చు. ఇవన్నీ సైజు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా పెంచుకోవచ్చు సైజు. ఇది వచ్చేసి ల్యాప్టాప్ పడిపోకుండా మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ల్యాప్టాప్ కింద పడిపోకుండా ఉంటుంది. రైట్, పెట్టిన తర్వాత మనకు యూఎస్బీ కనెక్ట్ చేద్దాం. యూఎస్బీ కేబుల్ కనెక్ట్ అనేది చేసాం. దీన్ని ల్యాప్టాప్కు పెడితే ఈ ఫ్యాన్లు అనేది తిరగడం మధ్య లైట్లు కూడా వస్తాయి. ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ అంటే ఈ కూలింగ్ ప్యాడ్కు లైట్లు కూడా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు తీసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా వచ్చేసి మంచిగా ఉండడం అనేది జరిగింది. ఈ పైన మొత్తం మెటల్ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.